ఎనకట ఏది మాట్లాడినా నడిచిపోయింది. తెల్లారి పేపర్లా గింత వాడుతొచ్చేది. చల్ అంత జూట, నేనట్లా అననే అనలే అని తప్పించుకునే ఛాన్స్ ఉండే. కానీ ఇప్పుడు కెమెరాలయ్యే, ఏది మాట్లాడినా ఎన్నడే మాట్లాడింది ఉత్తగానే తెలిసిపోతుంది. ఇక సోషల్ మీడియా వచ్చినాకనైతే నెరి, అప్పుడేమన్నది ఇప్పుడేమంటుంది మొత్తం బయట పెడతారు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే ఉత్తరాల ఉద్యమం శురు చేసిండు రామన్న. కంప్యూటర్ రాసుడు కాదు, పోస్ట్ కార్డు తెప్పించి పెన్నుతో రాసి కింద సంతకం చెక్కిండు. మరి ఎవరికి రాసిండు, ఏం రాసిండంటే, వెంటనే కేంద్ర ప్రభుత్వం చేనేత మీద విధించిన 5% జిఎస్టీని రద్దు చేయాలి. గదన్నట్టు చేనేత మీద జిఎస్టీ ఎత్తేయాలి, లేకుంటే నేతన్నల బతుకు లాగమైతే మేము మంచిగా చేస్తుంటే మీరు చెడగొడుతున్నారని ప్రధానమంత్రి మోడీ సార్కు ఉత్తరం రాసిండు. అవు మా అన్నయ్య చెప్పింది వాజీవే అని ఎమ్మెల్సీ కవితక కూడా పోస్ట్ కార్డ్ మీద పెన్ను పెడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు, కార్యకర్తలంతా ఉత్తరాలు రాస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కు. మంచిదే, జిఎస్టీ ఎత్తేవలసిందే, ఎవరు కూడా వద్దన్నారు. కానీ ఇదే చేనేత మీద, ఇదే జిఎస్టీ గురించి, ఇదే మోడీ సార్ ను, ఇదే రామన్న అప్పట్లో ఢిల్లీలో మీటింగ్ పోయి ఏం కోరిండో బీజేపీ బండి సంజయ్ సార్ పాత వీడియో పట్టుకొచ్చి వినిపించిండు. 5, 12, 18, 28 అంటూ మల్టిపుల్ స్లాబ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా అన్నింటినీ కూడా ఒకే స్లాబ్ కిందకి 5% కిందకి తీసుకొని రావాలని చెప్పి కూడా అగనట. 5% జిఎస్టీ ఇవ్వాలని కోరిన రామన్ననే ఇప్పుడు అట్లెట్లు వేస్తారు, రద్దు ఇవ్వాలని ఉత్తరాలు రాపిస్తుండట సెంటర్ వాళ్ళకు. పెద్ద ఇల్లు ఏం సమాజం చెప్తాడు దీనికి, జిఎస్టీ సమావేశంలో పాల్గొనే తోడు ఏం పెక్కినప్పుడు పోయినప్పుడు కలముసుకోవచ్చు. 50% నూలు మీద రంగుల మీద సబ్సిడీ ఇస్తారు, ఎంతమందికి ఇచ్చినావు? ఉత్తరాల ఉద్యమం శురు చేస్తప్పుడు ఇదే ముచ్చట మీద ఎనకట మనం ఏమన్నా మాట్లాడమా లేదా అని మరేసి చూడాలి కదనే రామన్న. ఇక ఇటు చూడండి రే, మునుగోర్ల మగ్గం మీద కాలువెట్టి నేతన్నతోటి ఉత్తరం రాపించిండు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ గారు. చేసింది సక్కటి పనని గొప్పగా ఫేస్బుక్ లో ఫోటో పెడితే మనిషికోది కరుసుకోగానే సగం ఫోటో కట్ చేసి పెట్టిండు. అప్పటికే పద్మశాలిలంతా చూసే వరకు ఎమ్మెల్యే సారీ చెప్పాలని జంగులు చెప్తున్నారు. ఉత్తరాల కమాయి ఇంకా చీర చూద్దరు గాని ఎంతో పవిత్రంగా చూసుకునే మగ్గం మీద కాలువెట్టి కూకున్న మీ ఎమ్మెల్యే సంగతి ఏందో చూడండి సారు మొదలు. అంటే ఇది ఎందుకు?